గుడ్ మార్నింగ్ బిహైండ్ ద హెడ్లైన్స్ తో మీ ముందున్నాను నినీశ్వర్. బిహైండ్ ద హెడ్లైన్స్ లో ఈ రోజు రెండు అంశాలపై మనం చర్చించబోతున్నాం. మొదటిది అచ్చెన్నాయుడు అరెస్టు తీరుపైన హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక రెండో అంశం, నిన్న రైతు దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో సున్నా వడ్డీ కింద రైతులకు 1150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు దగా ప్రభుత్వం అని చంద్రబాబు విమర్శించారు. ఈ రెండు అంశాలపైన మనం చర్చిద్దాం. మొదటి అంశం, అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ మనకు లైవ్ లో ఉన్నారు, అలాగే పాతూరి నాగభూషణ్ గారు మరి కాసేపట్లో బీజేపీ సీనియర్ నాయకులు వారు మనతో పాటు వారు జాయిన్ అవుతారు. రాజశేఖర్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసేటటువంటి సమయంలో నిజంగానే ఆయనకు ఆపరేషన్ జరిగిందన్న అంశం ఏసీబీ అధికారులకు తెలియదా? తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగానే ఆ సమయంలోనే అరెస్టు చేశారా? ఆయన అరెస్ట్ చేసిన విధానం, అరెస్టు తీరుపైన నిన్న హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడం మీరు చూసే ఉంటారు. హైకోర్టు ఈ రకంగా పరిగణించిందని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే పచ్చ మీడియా పచ్చ బ్యాచ్ చేసే ఈ యొక్క ప్రచారానికి మనం ప్రతిదీ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ మీద గౌరవంతో ఈ విషయం మీద స్పందించాల్సి వస్తుంది. ఈ యొక్క ఇప్పుడు ప్రతి ఈ బ్యాండ్ మేళం ఏం చేస్తుందంటే వారు తగిన విధంగా ఎట్లా పడితే అట్లా, ఇప్పుడు కాదు, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల దగ్గర నుంచి ఈ రకంగా తన సొంత భాషను చెప్పడం అలవాటైపోయింది వీళ్ళకి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాపం చాలా ఎమోషనల్గా ఏదో పచ్చ మీడియా పచ్చమేళం అని అంటున్నారు. నేనంటాను పిచ్చ మీడియా పిచ్చ బ్యాండ్ మేళం అని చెప్పని అనాలి. ఎందుకంటే వాళ్ళది ఏ నోటికి నూరిపాళ్ళు పిచ్చ మీడియానే. గత సంవత్సర కాలంగా మనం చూస్తున్నాం వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కానీ వాళ్ళు రాసేటటువంటి రాతలు కానీ, మామూలు వ్యక్తులైతే ఆ విధంగా రాయరు. ఏదో ఆ విధంగా రాస్తాడు, మానసిక రోగి మాత్రమే ఆ విధంగా మాట్లాడతారు. అందుకనే అది పిచ్చ మీడియా, అది పిచ్చ మీడియా, మాది పచ్చ అయితే మీది పిచ్చ మీడియా అని చెప్పని అనాల్సి వస్తుంది. రామకృష్ణ గారు, ఇప్పుడు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి యొక్క అరెస్టు చాలా దుర్మార్గం. ఏమండి, కరోనా సమయంలో 300 మంది పోలీసులు వెళ్ళి మర్యాదగా ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పనంటే గేట్లు తెరిచి తలుపులు తెరిచి లోనకి రానిచ్చేటటువంటి మర్యాద గల వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారితో నాకు చాలా పరిచయం ఉందండి. నాగభూషణం గారు, ఇక్కడ అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని మీరు అంటున్నారు? అంటే ఇక్కడ అందరికీ నమస్కారం అండి, రాజశేఖర రెడ్డి గారు, రామకృష్ణ గారికి, ఈశ్వర్ గారికి. ఇందులో మనం ఒకటి చూడాలి, చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు, చట్టం ఎవరికి చుట్టాలు మాత్రం కాదు. కాకపోతే నేనేమంటున్నానంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, నాయకులు మారుతూ ఉంటారు. కాకపోతే మనం కొంచెం, నేను అక్కడ రామకృష్ణ గారు అయినా రాజశేఖర రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మనం డిబేట్లో కొంచెం హుందాగా చేయకపోతే మనం అసలు డిబేట్కి రావటమే మంచిది కాదు. ఎందుకంటే కొన్ని 100 మంది చూస్తుంటారు, ఒక్కో ఛానల్కి 100,000 మంది చూస్తే ఒక్కో ఛానల్కి పోయి 1,000,000 మంది చూస్తారు. కానీ మన యొక్క మెసేజ్ మాత్రం మెసేజ్లు పెడతామంటే ఎంబరాసింగ్ ఉంటుంది మనకి. దయచేసి ఈశ్వర్ గారు, యూ హ్యావ్ కంట్రోల్ టు పర్సన్. సో సబ్జెక్ట్కి వస్తే మేము అచ్చెన్నాయుడు గారు కేసు దాని మీద మేమైతే స్వాగతించాం. అందులో చట్టంలో ఎవరు తప్పు చేసినా అవినీతి జరిగితే దాన్ని మనం డెఫినెట్ గా దాన్ని యాక్సెప్ట్ చేసాం, మా పార్టీ తరఫున కూడా దాన్ని స్వాగతించాం మేము. ఇక రెండోసారి వచ్చేటప్పటికి అక్కడ మానవ హక్కుల ఏంటా అనేది, అది నేను చెప్పే కంటే కూడా కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోపోయినా, అంటే కొన్నిసార్లు బెయిల్ ఇస్తారు, కొన్నిసార్లు పర్మిషన్ ఇస్తారు, ఎవరైనా చనిపోయినా, ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా, ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ కార్యక్రమం అయిందాక 10 రోజుల్లో 20 రోజుల్లో ఆ పర్మిషన్ ఇస్తారు, వెళ్ళొస్తారు. హెల్త్ బాగోయినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, మామూలుగా అయితే ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు నీమ్స్ లో ఇస్తారు, ఎందుకంటే ది బెస్ట్ హాస్పిటల్ నీమ్స్ కాబట్టి. మన దగ్గర అలాంటిది లేదు కాబట్టి అందుకని ప్రైవేట్ హాస్పిటల్లోకి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే అంటే ఆ ఫెసిలిటీస్ ఆయన చూస్తారు హైకోర్టు కూడా. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇందాక మా రాజశేఖర రెడ్డి గారు నేను అనేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఇవాళ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మనకి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఛానల్ అయినా ఎవరైనా ఏ విధంగా అన్నట్టు అవ్వలేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఇప్పుడు మేము బీజేపీ టీడీపీకి వాళ్ళకి తగాదా ఉంది, కానీ మా బీజేపీ వార్తలు కూడా ఏరు సాక్షి పేపర్లో. ఎందుకు ఏరు? దానికి ఆన్సర్ లేదు. సాక్షి అంటే వైసీపీ సంబంధించిన న్యూస్ తప్పితే రెండోది ఉండదు. రైట్ రైట్. వాళ్ళు న్యూస్ ఛానల్స్ ఇద్దరికి చెప్పాను, ఇద్దరికి చెప్పాను, మీరు కూడా ఆ అంశాన్ని డ్రాప్ చేయండి. సబ్జెక్ట్ వచ్చేది కాదు, ఏమంటున్నానంటే
ఈశ్వర్ ఒక్క మాట అదే సార్ నేను ఒకసారి వినండి నేను ఏమంటానంటే మనం పేపర్ల గురించి మీడియా గురించి ఇక్కడ మాట్లాడుకోకుండా లిమిట్ దట్ మనం ఈ ఈ ఛానల్లో కూర్చొని ఇంకో ఛానల్ గురించి మాట్లాడుకుంటున్నా నేను అంటున్నా అది yes yes రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఈ ఈ ఈ రోజున మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ఇంత ముందు చూశారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒకటే చట్టం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా బెయిల్ మీద ఉన్నారు సో అది కోర్టు ఇచ్చింది గౌరవించాలి కోర్టుని సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ కోర్ట్ ఇక్కడ మానవ హక్కుల లేదా అనేది ఆయన కోర్టుకి వెళ్ళాడు బెయిల్ ఇచ్చారు ఎట్స్ ద మ్యాటర్ అంటే బెయిల్ మీన్స్ నేను అనేది పర్మిషన్ ఇచ్చాను ఏది ఆ ట్రీట్మెంట్ అయ్యాక సో ఇక ఇందులో ప్రతి మనిషికి కూడా కోర్టుకి వెళ్ళే హక్కు ఉంటుంది కాబట్టి ఇది మానవ హక్కులు అనేది నేను దానికంటే కూడా ఇది చట్టం తన పని చేసుకుపోతుంది దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను రైట్ అరెస్ట్ జరిగినటువంటి తీరు సమయం ఇవి పర్ఫెక్టా కాదనేది ఇక్కడ తప్పు చేశారా లేదనేది కాదు ఒక్క మాట ఇక్కడ తప్పు జరిగిందా లేదా ఏసఐ కుంభకోణంలో ఆయన పాత్ర ఏంటి ఇవన్నీ కాకుండా అరెస్ట్ జరిగినటువంటి తీరు ఆ సమయం ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అంశం టీడీపీ ప్రశ్న కూడా అదే నేను ఇందాక అదే చెప్పి ఈశ్వర్ గారు ప్రభుత్వం ఆలోచించే విధానాన్ని బట్టి ప్రభుత్వంలో ఉన్న పోలీసులు అవ్వచ్చు వ్యవస్థ అవ్వచ్చు ఒక మనిషిని ఎలా గౌరవించాలి ఎలా చేయాలి అరెస్ట్ చేసే ప్రొసీజర్స్ ఉంటాయి పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళు కరెక్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్ మనం ఈ రోజున పోలీసులు అలా చేశారు ఇలా చేశారు అనేది మనం మాట్లాడడానికి మాట్లాడవచ్చు కానీ అల్టిమేట్ గా ఏదైనా మనకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది ప్రతిదానికి పోలీసులు చేసిన దాన్ని మనం ఎలా తీసుకొచ్చారు ఏంటనే దాన్ని మాట్లాడేదానికంటే కూడా చట్టం వాళ్ళ పనులు చేసింది చట్టం తన ఫలితాలు చేసిపోయింది రైట్ రాజశేఖర్ గారి అరెస్ట్ జరుగుతున్నప్పుడు పోలీసులు వాళ్ళు చేసింది కరెక్ట్ హైకోర్టు వాళ్ళు చేసింది అనేది వాళ్ళు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మానవత్వ హృదయంతో అచ్చెన్నాయుడు గారు తగిన విధంగా ట్రీట్మెంట్ చేయండి అని ఇది న్యూస్ బులెటిన్ లో వచ్చిన మాట ఇంకొకటి కూడా ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్య పరిస్థితి పైన దృష్టి రాజశేఖర రెడ్డి గారు అన్ని ఛానల్స్ లో వచ్చింది అన్ని పత్రికల్లోనూ వచ్చింది వార్త మాజీ మంత్రి గారని నాగభూషణ్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకొకటి లేదు లేదు నేను అందుకే చెప్తున్నాను నేను టీడీపీకి సపోర్ట్ చేసే పత్రిక గురించి మాట్లాడుతున్నాను రెండోది ప్రభుత్వ న్యాయమూర్తి గారు ఏమన్నారు ఒక్క నిమిషం మేము అంటే మీ వాయిస్ చాలా డిస్టర్బ్ నాగభూషణ్ గారు మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఏమంటున్నారు అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే టీడీపీ సంబంధించిన టీవీలోని ఎంత గౌరవంగా ముఖ్యమంత్రి గారు ఎంత మానవ హృదయం స్పందించారనేది మనం చూసాము రెండోది నా నెత్తి మీద దాదాపు 200 మంది కరోనా పేషెంట్లు ఉన్నారండి అని చెప్పారు ఆయన్ని సందర్శించినటువంటి డాక్టర్లకి ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందండి మీరు గమనించాలి ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలో ఆయన్ని పెట్టారు అని చెప్పని అందుకని కనీసం ఆయనకి కరోనా పరీక్షలు కూడా చేయలేదండి అన్ని పరీక్షలు చేయండి నాకు నాకు 54 సెక్షన్ కింద సిఆర్పిసి కింద నన్ను నేను ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి నాకు నాకు బాధగా ఉంది కాబట్టి నాకు నొప్పిగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ హాస్పిటల్ కంటే కూడా నాకు కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టాలని చెప్పండి ఆయన సిఆర్పిసి 54 సెక్షన్ అండి ఆయన ఒక పౌరుడిగా అభ్యర్థించాడండి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు వ్యవసాయానికి కానీ రైతుకు కానీ కాదు కాదు ఇవాళ ఈ భారతదేశంలో వ్యవసాయానికి కానీ బ్రాండ్ అంబాసిడర్ మోడీ గారిని చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ టైం సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆయన ఆయన వచ్చిన తర్వాత సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేశారు దానికి యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఫ్రీ పవర్ అనేది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అది స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారు నేను అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు 4 పాయింట్లు రాసుకుంటే ఆన్సర్ చెప్పండి ఎందుకంటే మీరు వాళ్ళ మీ టైం అయిపోయింది అని చెప్పి మళ్ళీ థ్యాంక్స్ అని క్వశ్చన్ వేసిన తర్వాత క్లోజ్ చేస్తున్నారు ఈ సంవత్సర కాలంలో రైతులకు ఏం చేశారు నంబర్ 1 ఈ సంవత్సరంలో ఏం చేశారు ఒకటి రైతులకి గత సంవత్సరంలో స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ కి 1760 కోట్ల రూపాయలు కంపెనీలకు ఇవ్వాలి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు రిలీజ్ చేసింది దాంట్లో 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి 150 కోట్ల రూపాయలు రైతుల డబ్బులు ఆ డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకు ఇంతవరకు కంపెనీలకు డబ్బులు ఈ సంవత్సరం ఇంతవరకు స్ప్రింక్లర్లు డ్రిప్
లేద పాండ్స్ కి వాటర్ పాండ్స్ కి ఇంతవరకు ఎక్కడ ఒక రైతుకు పని జరగల రైట్ థర్డ్ క్వశ్చన్ నంబర్ 1 నంబర్ 2 యంత్ర పరికరాలకు సంబంధించి ఆ యంత్ర పరికరాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది వీళ్ళు రైతు భరోసా కేంద్రాలు పెడతాం అనేది 10500 ఇది మంచి పరిణామమే కానీ వాటి ఒక పొలిటికలైజ్ లేకుండా లేకపోతే ఒక సిస్టమేటిక్ గా పని చేస్తే ఇట్స్ వర్క్ అవుట్ డెఫినెట్ నో డౌట్ కాకపోతే ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో రైతులకు ఏమ ఇచ్చారండి మన నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ప్యాకేజ్ లో రైతులకు మొత్తం 280000 కోట్ల రూపాయలు భారతదేశంలో పెట్టిందంటో పశువుల గర్భధారణకి ఇచ్చిన దాంట్లో అదే స్కీమ్ ఉంది నిన్న నేను చెప్తుంది సాక్షి పేపర్ ఇదిగో దాంట్లో పెట్టింది చెప్తున్నా ఇంకా వేరేది కాదు ఆ 1000 కోట్ల రూపాయలు ఫిష్ ల్యాండ్స్ కన్నారు 20000 కోట్ల రూపాయలు భారతదేశం మొత్తం కూడా ఫిష్ ల్యాండ్స్ కి ఇచ్చారు అందులో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన డబ్బులు నేను అడుగుతుంది ఏంటంటే ఇందులో రెండే రెండు పాయింట్లు ఉన్నాయి గత సంవత్సరంలో మనం ఏం చేసాం తర్వాత రైతులకు మేము ఇది చేశాము మీరు ఓ పక్కన రైతులకి వ్యవసాయం లేక గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు మీరు మేనిఫెస్టోలు ఏం చెప్పారు 3000 రూపాయలు ధర స్థిరీకరణ నిధి పెట్టి మేము పంటలు కొంటాం అన్నారు మీకు 2600 కోట్ల రూపాయలు ఈ కరోనా సందర్భంగా రైతుల దగ్గర జొన్నలు మొక్కజొన్నలు ధాన్యం కొనమని డబ్బులు ఇస్తే మే 5వ తారీఖున 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇప్పుడు రెండే అరే ఆగండి సార్ మీరు రైతులు పంటలు వేసుకోవాలి ఇబ్బంది పడతా ఉన్నారు సో నేనేమంటున్నానంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు 2000 కోట్లు ఇవ్వలేదు అక్కడ స్ప్రింక్లర్ కి ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదు తర్వాత ఈ మీరు పెట్టిన 3000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ ఏమైందని నేను అడుగుతా ఉన్నా నాకు వాయిస్ సగం సగం వినబడింది ఒకటి ఒకటి మాత్రం చెప్తున్నాను ఆయన ఏదో మాట్లాడుతూ టైం అయిపోయింది నమస్తే థ్యాంక్స్ చెప్పకుండా అన్నది ఇదేమన్నా బీజేపీ ప్రభుత్వమా లేకపోతే ఏమన్నా టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్తాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విషయం అయితే ఇంకోటి ఫస్ట్ ప్రశ్న ఒక్కసారి ఈశ్వర్ గారు ఒక్క మీరు అడిగింది మీరే అడ్డుపడుతున్నారు మీరు అడ్డుపడుతున్నారు ఈశ్వర్ గారు మీరు ఫస్ట్ నాకే చెప్పారు ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ఈశ్వర్ గారు ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు అడగండి ప్లీజ్ ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం మీరు రైతులకు ఏం ఫస్ట్ క్వశ్చన్ గత సంవత్సరం రైతులకు ఏం చేశారు తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉపకరణాలు అన్నిటికీ కూడా వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కానీ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులకి కొంత యాడ్ చేసి మీరు ఇవ్వాలి అవి చేశారా లేదా ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్ల రూపాయలు ఇచ్చారా లేదా ఇది వారి ప్రశ్నలు ధాన్యం కొనుగోలు రిలీజ్ చేసింది ఉపయోగించారు నాకు తెలిసినంత వరకు మీరే రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అదే ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ఇక్కడ మీరు రైతులకు ఏం చేశారని అంటున్నారు ఒక్కసారి మా మేనిఫెస్టో కానీ ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము రైతులకి మేము రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి 12500 ఇస్తాము అయితే దాన్ని 13500 పెంచేసి మేము వచ్చిన సంవత్సరం అంటే 4 సంవత్సరాలకు ఇస్తా అన్నాము కానీ వచ్చిన సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని రైతులకు ఇవ్వాల్సిందే వారి వాళ్ళ హక్కు అన్నట్టుగా భావించి వచ్చిన సంవత్సరం కూడా ఇచ్చిన అంటే 10212 కోట్ల వరకు ఈరోజు మాట ఇవ్వకపోయినా మాట నెరవేర్చారు ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ట్రాక్టర్లకి రోడ్ ట్యాక్స్ అన్ని మినహాయించారు ఇక మూడోది గత ప్రభుత్వం పెండింగ్ పెట్టి మర్చిపోయిన ఇన్సూరెన్స్ బకాయిలు ఇన్పుట్ సబ్సిడీ 1000 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చడం జరిగింది ఇక మూడోది ఇక ఇంకొకటి ఈ ఇన్సూరెన్స్ బీమాకు సంబంధించి దాదాపు 200 కోట్లు ఎగ్గొడితే రైతులు రాసిన 594 కోట్ల క్లెయిమ్స్ రావాల్సి ఉంటే చంద్రబాబు గారి ప్రభుత్వం విస్మరించింది అందులో భాగం పంచుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం విస్మరించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి మొన్న వచ్చేసేసి 200 కోట్లు చెల్లించి 594 కోట్ల క్లెయిములు రైతుల ఖాతాలు పడేటట్టు గొప్పగా ఇవన్నీ కాదా ఉపకరణాల సంఘం చెప్తున్నారు ఉండండి మీరు అడిగిందని నేను సమాధానం కరోనా పరిస్థితులలో కల్లాల దగ్గరికి వెళ్ళి కరోనా ఉన్నా కూడా కల్లాల దగ్గరికి వెళ్ళి స్వయంగా మధ్యవర్తులు దళారులు లేకుండా స్వయంగా అధికారులు వెళ్ళి
ఎన్నో వేల మెట్రిక్ టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల సంతృప్తిగా ఉన్నారా లేదా పొగాకుకి ఆ సమాధానం సంతృప్తిగా ఉన్నారా లేదా చెప్పండి. వారు సంతృప్తి పడలేదు, వారు సంతృప్తి పడరు. రాష్ట్ర చరిత్రలో పొగాకుకి ఆయన సంతృప్తిగా ఉన్నారా లేదా చెప్పండి ఆ సమాధానంతో. ఇవన్నీ వాస్తవాలు కదా, అవన్నీ వాస్తవాలు కదా, అవన్నీ వాస్తవాలు కాదా? సంతృప్తిగా ఉన్నారా లేదా? ఏకైక కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నవే అంటే మొత్తం వాళ్ళు 9500 ఇవ్వాలి, కానీ దాంట్లో కలిపి కేంద్ర ప్రభుత్వం సమయం ఇచ్చిన నాగభూషణ్ గారు సంతృప్తిగా ఉన్నారా లేదా? ఎస్ఆర్ నో అంటే ఎస్ఆర్ నో. నాగభూషణ్ గారు మీకున్న సమయం అదే. ఎస్ఆర్ నో రామకృష్ణ గారు, ఈదా రాజశేఖర రెడ్డి గారు, అలాగే పాత్ర నాగభూషణ్ గారు, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.